తిరుపతి టౌన్ లో ఉన్నామండి. ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఏం చేస్తారన్న మీరు? సార్, నేను తిరుపతి నియోజకవర్గంలో తిరుమల వ్యాపారం చేస్తుంటాను. రాజకీయంగా ఏమైనా మాట్లాడగలుగుతారా? రాజకీయం అంటే రాజకీయాలంతా మనకు అంత ఇదిగా లేదు. కాకపోతే ఇక్కడ ఉండే మూమెంట్లో ఇటు మనం అట వైఎస్ఆర్కు చెప్పలేము, ఇటు తెలుగుదేశానికి చెప్పలేము. కానీ పోటీలు మాత్రం బాగుండాలి, త్రికోణం పోటీలు బాగుండాలి. రాత్రి మొగలు కష్టపడుతున్నారు, కార్యకర్తలు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు. అయినా దైవ నిర్ణయం ఎవరు గెలుస్తారనేది మనకు చెప్పలేము. మరి మార్పు అనేది కోరుకుంటారా, లేకపోతే మళ్ళీ ఇదే ముఖ్యమంత్రిని చూడాలి? జనరల్గా మనం చూడాలనుకుంటే తమిళనాడులో వచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి మార్పులు ఉన్నాయి, మనకు మార్పులు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఉండే దాంట్లో అనుభవిస్తుడు ఆయన. ఇంతకుముందు 9 ఏళ్ళకి చేశారు, ఇప్పుడు దగ్గర దగ్గరగా మనకు ఇప్పుడు 2వసారి ఫస్ట్ అయినారు, 2వసారి అవ్వాలి. కాకపోతే మనకు కొత్తగా రాజధాని వచ్చింది కాబట్టి మంచి చెడ్డ లోటు బాటలు ఆయన తెలుసు కాబట్టి మంచిగా ఆడుకుంటే మన వస్తేనే వాళ్ళకు బాగుంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఆ స్తోమత లేదంటారా? ఉండేది లేదల్లా. ఆయన తండ్రికి ఉండింది బాగా, రాజశేఖర రెడ్డి గారికి ఉండింది. ఆయన ఉండేటప్పుడు మేము బాగా సహకరించాము, మేము ఆ పార్టీ ఉండి చేసిన వాళ్ళమే. కాకపోతే ఇప్పుడు ఆయన ఉండడం లేదన్నా. కాకపోతే ఇప్పుడు పరిస్థితుల్లో చేయాలనుకుంటే ఒకటి అటు చేయాలి, అనుభవిస్తుంటే చేయాలి. ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన చేయగలుగుతాడు. కానీ వచ్చినాక తెలుస్తుంది. అంటే కొంతమంది అంటారు మంచి చేయదలుచుకుంటే అనుభవం అవసరం లేదు, ఆలోచన శక్తి ఉంటే చాలా అంట. ఆలోచన శక్తి కాదు, ఆలోచన శక్తి ఉండాలి, మంచిది కూడా ఉండాలి సార్. మంచి అనుభవం ఉండాలి ముఖ్యంగా, ఆలోచన కాదు ముఖ్యంగా ఉండాలి, అనుభవం కూడా ఉండాలి. ఈ 5 సంవత్సరాల్లో తన ప్రతిపక్షం అనేది సక్సెస్ఫుల్ చేయలేదంటారా? లేదు, బాగా చేశాడు, సక్సెస్ఫుల్ చేస్తున్నాడు. దాని గురించి మన మనకు ఇది కావాలని ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్నాడు లేదని చెప్పలేదు. ఆ హోదా ఉన్నాడు. ఈయన ఏం చెప్తాడని ప్యాకేజ్ అంటున్నాడు ఈయన. ఈ ప్యాకేజ్ గురించి మనకు లాభం అని చెప్తున్నాడు ఈయన. ఆయన ప్రత్యేక హోదా గురించి మనకు లాభం అంటున్నాడు. అంటే ప్రత్యేక హోదా చూసుకోవాలి, ప్యాకేజ్ చూసుకోవాలి, లేదనడం లేదు. అయినా కూడా అనుభవంలో ఉండదు కాబట్టి ఆయన చేస్తే మంచిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, నాకు హోదానే కావాలంటున్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ఆయన మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి పోరాడుతాడు కాబట్టి, ఆయనకు జగన్మోహన్ పోరాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రత్యేక హోదా అన్నాడు. ఈయన మోడీ దగ్గర ఉండేంత వరకు మనకు ప్యాకేజ్ అన్నాడు. ఇప్పుడు ఆ మోడీ గారు మనకు చేతులు ఎత్తేసాడు కాబట్టి మన రాష్ట్రానికి ఏం చేయలేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా కావాలని తప్పేం లేదు. చేయి అడగవచ్చు, అనుగురించి ఏం లేదు. ఆయన అడుగుతున్నాడు, ఇటు రాజబాబు వైఎస్ఆర్ అడుగుతున్నారు, తెలుగుదేశం కూడా. ఇప్పుడు కాంగ్రెస్ చేయడానికి ఇప్పుడు ఈ బొద్దు మ్యాటర్ పేపర్ మ్యాటర్ ఎత్తుకున్నామంటే రాహుల్ గాంధీ కూడా నేను ప్రత్యేక హోదా పెట్టి చేస్తాము, మీకు హోదా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది రాజకీయం కాబట్టి వాళ్ళు ఇదండి ఇక్కడ పరిస్థితి. ఓవరాల్గా 2 పార్టీలు పోటాపోటీకి తిరుగుతున్నాయి, ఇద్దరు గట్టి వాళ్ళే. కానీ ప్రభుత్వం అనేది మారిద్దంటే ఎలా అంటే రేపు ఓటు వేసిన దాన్ని బట్టి తెలుస్తుంది కదా, ఇప్పుడైతే చెప్పలేమంటున్నారు. ఇప్పటిలో ఉన్నాం ఆరోగ్యశ్రీ, వాటి గురించి ఇతను ఒక పేషెంటు. పేషెంట్ అన్నా మీరు? ఏ విషయం మీద వచ్చారు హాస్పిటల్కి? మేము ఈ కళ్ళు తిరుగుతా ఉంటే బీపీ ఎక్కువైంది. అవును. మరి ఎట్లా ఉంది అంటే హాస్పిటల్ ఫీజులు ఎలా ఉంది మరి మీ పరిస్థితి? ఫీజులు మీస్తుగా మీరు పెరుగుకుంటున్నారా ఓపెన్ అంతా? ఫీజులు చెప్పండిలే, చెప్పండి. మరి మీ ఆదాయం ఎట్లా ఉంది? దానికి ఆదాయం కూల్ చేసుకుంటే కద్దు, లేకపోతేలే. గవర్నమెంట్ అనేది చెప్పండి, కైలు గీలు ఏమి లేవు. మరి గవర్నమెంట్ పరిపాలన పేదలకు ఎంత మట్టుకు అందుతుంది ఆరోగ్యశ్రీ అని? గవర్నమెంట్ పరిపాలన పర్వాలేదు, బాగానే అంతా ఉండాలి. ఓకే, ఈ అంటే గవర్నమెంట్ అన్ని విధాలుగా ఈ ఆరోగ్యం గురించి పేదల గురించి ఆలోచిస్తున్నారు. ఏం చేస్తారు, ఆరోగ్యశ్రీ కార్డు చెప్తారే కానీ హాస్పిటల్ కాడికి వస్తే దాన్ని అనుకునేదే లేదు, ఇప్పుడు చేసేది లేదంటారు. అంటే ఏమన్నా ఫీజులు ఇంకా తగ్గియాలంటారు? అది నేను చెప్పకూడదు. మరి ఇక్కడ మాట వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు దాటితే ఫీజులు నేనే కడతా అంటారు, అది ఎంత మాట? అవన్నీ వట్టి మాటలు సార్, అవి వట్టి మాట. ఇంకా ఆ లెక్క ఆ రూట్లోకి పోతే దాన్ని ఇంకా మనం భరించలేము. అంటే ఏ రకంగా భరించలేము? 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఈయన 2000 ఇస్తా ఉన్నాడు కదా, పెన్షన్ కాదు అనేది, హాస్పిటల్ బిల్లు 1000 రూపాయలు అది ఈయన కూడా ఇస్తాడు. ఓకే, అట్లయితే అది అన్నీ ఉట్టి మాటలే అంటారు. ఇప్పుడు మేము చెప్పుకునేది మీకు బాధగా ఉంటుంది. ఎడ్జెస్ వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను వాకర్స్ మెంబర్ని అండి. అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. ఈ అభివృద్ధి ఇట్లే కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ టీడీపీకి ఓటేసి గెలిపించాలండి, లేదంటే మధ్యలో ఆగిపోతుందండి, ఎవరు ఏమి చేయలేరు. నాకైతే ఈ గవర్నమెంట్ చాలా బాగా అభివృద్ధి చేస్తుంది, ఈ బీద బడుగు వర్గాలకు అన్నిటికీ సమన్యాయం చేస్తుంది. వృద్ధా పింఛన్లు కావచ్చు, విడో పెన్షన్స్ కావచ్చు,
ఈ మంత్లీ ఇచ్చినటువంటి పెన్షన్స్ పెంపుదల కావచ్చు, ఇవన్నీ చాలా బాగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ టీడీపీ పార్టీ వస్తేనే జరుగుతాయండి, లేదంటే అన్నీ గంగలో కలిసిపోతాయని నా అభిప్రాయం అండి. 2014లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుతున్నాయండి. మీరు ఒకసారి అమరావతికి వెళ్ళి చూడండి, ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉందో, ఎన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయో. అంటే ఇప్పుడు అక్కడ ఒక టెంపరీ తప్పితే పర్మనెంట్, టెంపరీ హైకోర్టు ఒకటి టెంపరీ ఇచ్చిందండి, కానీ అవన్నీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదండి. మేము కళ్ళార వెళ్ళి చూసాము, చాలా బాగా జరుగుతున్నాయండి. పోలవరం ప్రాజెక్ట్ అయితే బాగా చాలా వేగంగా జరుగుతూ ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఈ పెద్ద ఆయన ఇక్కడ జరుగుతున్నది, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి కొన్ని సమాచారం తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇక్కడ ఎలా ఉంది? హలో, ఇక్కడ పరిస్థితిలో చాలా సౌకర్యంగా మన చంద్రబాబు నాయుడు చేసి అందరికీ పేదలకంతా చాలా సహాయకరంగా అందుకుంటున్నాడు. కాబట్టి పెన్షన్లు కరెంటు మాఫీ చేసినాడు, రుణాలు మాఫీ, బ్యాంకీ రుణాలు మాఫీ చేసి ఉన్నాడు. తర్వాత అంతా సౌకర్యాలు బాగా, భీమి కానీ పెన్షన్లు రెడీగా మళ్ళీ 200 రూపాయలు ఉండింది, 1000 రూపాయలు చేసి 300 రూపాయలు మళ్ళీ చేసేట్టుగా ఉన్నది. కాబట్టి ఇది మా ఈ ప్రభుత్వం మాకు చాలా సౌకర్యంగా కనపడతా ఉండదు సార్. నేను ఒక మాట అడగొచ్చా? అడగండి. రుణమాఫీలు కాలేదు అంటున్నారు రైతులు, డోక్రా మాఫీలు కాలేదు అంటున్నారు డోక్రా మహిళలు. కొంచెంగా ఒకటే పారిగా పెట్టేది కదా ఇది, కొంచెంగా క్రమేణా తోస్తూ ఉన్నాడు. అంటే ఈ కిస్తీల వరంగా కొంత అయితే ఇస్తున్నారు, కానీ రీసర్కిల్గా అవి మాకు లోన్లు అయితే ఈ 5 సంవత్సరాల్లో రాలేదు. మళ్ళీ దానివల్ల మాకు రుణాలు లేక రైతులు ఇబ్బంది పడ్డాం అంటున్నారు. ఏమి లేదు, వస్తూ ఉన్నాయి, కొంచెంగా అంతా చేస్తా పోతా ఉన్నాడు. అతను గురించి ఏమి లేదు, ఏడబెట్టిన బాకీలు అయిపోయింటే ఏం చేస్తాడు ఆయన కూడా. ఆ విధంగా ఏమి సౌకర్యాలు బాగానే చేస్తూ ఉండదు. డెవలప్మెంట్ అనేది ఒక చాటు ఉండాలా, లేకపోతే అన్ని డిస్ట్రిక్ట్లు అన్ని ఏరియాలు నోచుకోవాలా? అమరావతి నుంచి ఆయన బయటపడి వాళ్ళంతా మోడీ వీళ్ళంతా వాళ్ళ అనావశ్యంగా చూసే కొందుకు ఆయన పోలవరంలో పోయి కట్టే సౌకర్యాలంతా చేసుకుంటున్నాడు. అప్పో సపో చేసి వాళ్ళు ఏమి సహాయం ఏమి అందించలేదు ఇంకా. అది అంటే అమరావతి ఒకటే, గుంటూరు ఒకటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి, లేకపోతే రాయలసీమకి ఉత్తరాంధ్రకి ముఖ్యమంత్రి కాదా అని అంటున్నారు, దాని గురించి? రాయలసీమకి అంతా సౌకర్యమే కదా చేసేది. ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు ఇక్కడ? అన్ని పేదలకంతా చాలా సౌకర్యం చేసింది. కరుం ప్రాంతమైంది ఇది, అది వచ్చిన దాన్ని బట్టి లోన్లు అవన్నీ కొంచెం కొంచెం మాఫీ చేసి మాకంతా చాలా సౌకర్యంగా చేసి పెన్షన్లు ఇచ్చి సౌకర్యంగా చేస్తున్నారు. పెన్షన్ అనేది ఈ యొక్క ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ మలుచుకోవడానికి అని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు అంటున్నారు, ఎలక్షన్ ముందు అంటున్నారు. అంటా ఉన్నారండి, ఎదుటి పార్టీ ఏదన్నా అన్నప్పుడు ఈయన చేయాలి కదా అని పట్టుదలగా చేస్తూ ఉన్నాడు. అంటే జనం అనేది ఏంటంటే 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇస్తే చివరి 5 నెలల్లో పథకాలు ఇస్తున్నారు, ఇది దేనికి సముచోచకం అంటున్నారు? అంటే దీనికి ఎందుకు కారణం? కారణం ఏమిటంటే ఆపోజిట్ పార్టీ ఏదేదో వేస్తూ ఉంటే ఏం చేయాలి, ఈయన ప్రభుత్వాన్ని కాపాడుతూ ఉండడం. ఓకే, ఇదండి ఇక్కడ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా మాకు బాగా చేశారు, 3000 పెన్షన్ ఇస్తామంటున్నారు. ఇదే విధంగా జగన్మోహన్ 5 సంవత్సరాలు ఇవ్వకుండా చివరిలో ఎందుకు ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కాబట్టి ఈయన గవర్నమెంట్ని ఈయన కూడా కాపాడుకోవాలి కాబట్టి ఈయన కూడా పెంచారు అనే విషయం అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.